అందరికీ కూడా నమస్తే. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అంటే ఏ పథకాలైనా కానీ సామాన్యమైన జనాలకు, బిలో పావర్టీ లేన్ లో ఉన్న ప్రజలకు ఉచితాలు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ గాని గతంలో, లేకపోతే బీజేపీ గాని మిగతా పార్టీలు గాని బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను పదే పదే విమర్శించినాం. ఉన్న వాళ్ళకే పెడుతున్నారు, లేని వాళ్ళను ఆదరించట్లేదు అనే మాటలో వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించారు కాబట్టి అవన్నీ, అంటే ఒక ప్రాక్టికల్ గా అవన్నీ చూసాము గత, అంటే ప్రజల్లోకి వెళ్ళాము. ఎవరికి ఉచితాలు అవసరం ఉంది, ఎవరికి లేదు అనేది ప్రజల మధ్య నుండి వాయిస్ వచ్చిన తర్వాత ఈ రోజు ఈ రకంగా ఈ రకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి రేషన్ కార్డ్ లింకేజ్ అనేది తప్పనిసరి, ఎందుకంటే వైట్ రేషన్ కార్డ్ అనేది గతంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక్క కార్డు కూడా రిలీజ్ చేయకపోవడం వల్లనే ఇంత డిలే జరుగుతున్న మాట వాస్తవము. నిజంగా అర్హులైతే రేషన్ కార్డ్ కంపల్సరిగా ఇస్తారు. అలా రేషన్ కార్డ్ లో 10, అంటే దానికి కావాల్సిన 10 డాక్యుమెంట్లు ఏమి పొందుపరచలేదు. కేవలం వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డులు కానీ, లేకపోతే ఇంటి పెద్ద యొక్క ఓటర్ కార్డు కానీ, ఇంత సింపుల్ ఫార్మాట్ లో ఉన్న రేషన్ కార్డు కూడా రాలేదు అంటే రాకపోవడం అనేది జరగదు. ఖచ్చితంగా అర్హులందరికీ రేషన్ కార్డులు వస్తాయి. రేషన్ కార్డు తో పాటు ఈ రోజు ఏవైతే 6 గ్యారంటీ స్కీములు పెట్టారు, చేయుత పథకమే కాకుండా మహిళా గృహలక్ష్మి కాదు, ఇవన్నీ పథకాలు కూడా 100% కావాల్సిన డాక్యుమెంట్లు పెట్టే ఒకే ఫామ్ లో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెడితే 100% 6 గ్యారంటీలు ఒక్క కుటుంబానికి కూడా అర్హత సాధించే అవకాశం ఉంటదని చెప్తున్నాం. ఈ రోజు సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యుడు, అతి సామాన్యుడు ఏదైతే ఏ పార్టీ ప్రోద్బలం లేకుండా ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీగా ఎదిగిన వ్యక్తి ఈ రోజు ఒక తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఒక సామాన్యుడి యొక్క ఆలోచన ధోరణి ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయనకేం రాజకీయ నేపథ్యం లేదు, ఏ రాజకీయ కుటుంబం నుండి రాలేదు, ఏ ధనవంతుల కుటుంబం నుండి రాలేదు. కాబట్టి ఒక సామాన్యుడిని ప్రజలు కోరుకున్నారు. అదే రకంగా సామాన్యుడు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అన్న అంటే ఆపన్న హస్తం అందించేలా తయారు కావాలని ఆయన ఒక ఆలోచన ధోరణి బిల్డప్ చేసుకున్నాడు. అదే ధోరణితో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో, మా మేనిఫెస్టోలో 6 గ్యారంటీలను అమలు పొందుపరిచాము, వాటిని అమలు పరిచే విధంగా ఏ రకంగా అమలు పరచాలి, ఎవరికి ఆ పథకాలు అందించాలి, ఒక క్రిస్టల్ క్లియర్. ఎస్, రవళి గారు, ఒక్క విషయం మీ దగ్గర నుంచి ఒక స్పష్టత ఇద్దాం. ఆల్రెడీ 95 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, అలాగే ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది పాతవి వదిలేయండి, రాని వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బందే లేదు అని ఒక ప్రకటన ఇచ్చింది. ఉన్న కార్డులను మీరు ఏదైనా మళ్ళీ రివ్యూ చేయడం అలాంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉందా? నేనేమంటున్నా అంటే గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఏ పథకం కూడా ట్రాన్స్పరెంట్ గా జరగలేదు, ఉన్న వాళ్ళకే దోచిపెట్టే విధంగా ఉంది, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే పథకాలు వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఆ పథకం ట్రాన్స్పరెన్సీగా లేదు, కాబట్టి కొత్త లబ్ధిదారులను ట్రాన్స్పరెన్సీగా ఎంపిక చేసే పథకంలో భాగంగా ఈ రకంగా ఉంది. గత పాత రేషన్ కార్డులు ఉంటే లింకప్ చేయమని అంటున్నాం, కొత్త లింక్ రేషన్ కార్డులు అనేటివి 10 సంవత్సరాలుగా వీళ్ళు ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. కాబట్టి మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఇది 6వ తారీఖుతో ముగిసే పథకం కాదు, నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్తూ ప్రతి ఒక్క లబ్ధిదారునికి, ప్రతి ఒక్క అర్హులు వాళ్ళందరికీ, కుటుంబాలకు కూడా 100% గా ఈరోజు ఈ 6 గ్యారంటీలను అమలు పరిచే దిశలో ఉన్నాము. కాబట్టి ఎవరు కూడా ఏ రకంగా ఏ భయాందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు కూడా ప్రజలకు సహకరించే విధంగా ఉండాలి, ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పే విధంగా ఉండాలి, కానీ లేని అపోహలను సృష్టించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండదు. ఈరోజు కవిత గారు వరంగల్ లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు గత అంటే 75 కోట్లు అనేటివి సమ్మక్క సార్లమ్మ జాతరకు సరిపోతాయా అని మాట్లాడుతున్నారు. అక్టోబర్ లో వీళ్ళు రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే 75 కోట్లు, అంటే గత ప్రభుత్వాలు ఎంత పెట్టారో వాళ్ళు కోరిన విధంగానే 75 కోట్లు రిలీజ్ చేశారు. ఈ రోజు ఏదైతే ఆ 75 కోట్లు అనేటివి జాతరకు సరిపోవనే దృక్పథంతో మరికొన్ని ప్రతిపాదనలు పెట్టి సీఎం గారు ఈరోజు మరో 30 కోట్లు రిలీజ్ చేసే విధంగా పెట్టారు. ఈరోజు 6 గ్యారంటీ స్కీమ్ల మీద కూడా
కవిత గారు అనేకమైన భయాందోళనలు సృష్టించే విధంగా చెప్పారు. మీరెవరు కరెంటు బిల్లులు కట్టద్దు అని చెప్పడం, ఈ రకంగా పార్టీకి యాంటీగా ప్రజల్లో ఒక రకమైన ధోరణి వాళ్ళ మైండ్ సెట్ లో కలిగించే విధంగా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. పట్టుమని ఇంకా నెల రోజులు కూడా కాలేదు, వీళ్ళకేం తొందర వచ్చింది, మేమే ఓపికగా ఉన్నాం కదా అని ప్రజలు అనుకుంటుంటే, వీళ్ళు ప్రజల నుండి వచ్చిన సందేహాలు అని చెప్పుకుంటూ ప్రజల మైండ్లను డైవర్ట్ చేసే పనిలో వీళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు ఎక్కడ డీవియేషన్ అయ్యే పరిస్థితి లేదు, 100% వాళ్ళకి క్లారిటీగా ఉంది. కవిత గారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ రోజు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఇప్పుడున్న ప్రభుత్వం చెయ్యదు, చెయ్యబోదు. కాబట్టి ట్రాన్స్పరెన్సీగా పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో 4-5 రోజులు లేట్ అయినా కానీ ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది, అర్హులందరికీ పథకాలు అందుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. ఓకే ఓకే రవళి గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత